తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం అనపర్తి గ్రామం గర్ల్స్ హైస్కూల్లో అమ్మఒడి పథకాన్ని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక అనపర్తి మండలంలోనే 5120 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలలో 7.68 లక్షల రూపాయలను జమ చేయడం జరిగిందని రాష్ట్రంలో ఏ ఒక్కరి చదువులకు పేదరికం అడ్డు కాకూడదనే ఉద్దేశంతో నవరత్నాల్లో భాగంగా వైసీపీ సర్కారు జగనన్న అమ్మఒడి పథకం అమలు చేస్తుందని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో అనపర్తి మండలం జెడ్పీటీసీ సతి గీత వరలక్ష్మి వెంకటరెడ్డి రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ మరియు అనపర్తి నూతన మండల కన్వీనర్ సతి రామకృష్ణారెడ్డి అనపర్తి మండలం ఎంపీపీ అంజూరు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు। మన రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రి గాని ఏ మంత్రి గాని ఎవరు ప్రధాని గాని ఎవరు కూడా ఇటువంటి కార్యక్రమం పెట్టలేదు। ఒక్క జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆయన ఎలక్షన్ ముందు చెప్పారు చెప్పినట్టుగానే ఈ అమ్మఒడి అనే కార్యక్రమం ప్రవేశపెట్టారు। ముఖ్యంగా ఈ అమ్మఒడి పెట్టడానికి ముఖ్య కారణం చాలా మంది పేదవారు తమ కుటుంబాలు గడవక పిల్లల్ని అంటే ఫీజులు కట్టలేక పిల్లల్ని మధ్యలో చదువు పంపించేయడం లేదంటే ఎక్కడైనా కూలి పనికి పంపించేయడం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా పేదలు। అటువంటి పరిస్థితి రాకూడదు, పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి, చదువుంటూ ఉంటేనే రేపొద్దున వారి భవిష్యత్తు వారి కుటుంబ భవిష్యత్తు అంతా బాగుంటుందనే ఉద్దేశంతోనే మరి ఈ అమ్మఒడి అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది। అంతేకాదు ఇంగ్లీష్ మీడియం కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించాలంటే చాలామంది పేదవారికి చాలా ఖర్చుతో కూడుకున్న పని, అది కూడా వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదని గవర్నమెంట్ స్కూల్స్లో మరి ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయడం జరిగింది। అంతేకాదు మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ విద్యా కానుక అంటే పిల్లలకి ఏమైతే ఇస్తున్నారో క్వాలిటీ చూడండి, గతంలోనే ఇచ్చేవారు ఇప్పుడు ఇచ్చేవారు ఈ షూస్ కానీ లేదంటే బ్యాగ్ కానీ గతానికి ఇప్పటికీ కూడా బట్టలు కానీ ఎంత క్వాలిటీ బాగుంటుందో చూడండి, ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వడం లేదు। స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్ ఏ రకంగా ఉంటాయో అంతకంటే మించిన విధంగా ఉండేలాగా మరి ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా ఫ్యాన్లు లైట్లు బెంచ్లు ఇటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది। అంతేకాకుండా కాలేజీలో చదువుకునే పిల్లలకు కూడా విద్యా దీవెన విద్యా వసతి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది। అంటే ఏదో రకంగా పేద ప్రజలను ఆదుకోవాలి, పిల్లల్ని చదివించాలి, చదివితేనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు అన్నీ చేపట్టడం జరిగింది। ఈవేళ మన అనపర్తి మండలానికి సంబంధించి ఏదైతే అమ్మఒడి కార్యక్రమం కింద మీ అందరికీ కూడా ఇస్తున్నారో 7.68 లక్షలు ఒక్క అనపర్తి మండలానికి సంబంధించే వారు ఇవ్వడం జరిగింది, చరిత్రలో ఎప్పుడూ ఇవ్వలేదు। ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటూ ఉంటారు మరి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రూపాయి ఇటువంటి కార్యక్రమం చేపట్టారా? వాళ్ళు మేము అధికారంలోకి వచ్చినా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పే ధైర్యం లేదు, ఈ కార్యక్రమం మంచిది కాదని చెప్పే ధైర్యం కూడా లేదు। గతంలో ఎందుకు వాళ్ళు అమలుపరచలేదు ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు? మీ అందరికీ కూడా తెలుసు పేద ప్రజలకు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారు, బీసీ ఎస్సీ మైనారిటీ ఓసీ అందరికీ ఒకళ్ళ ఇతర అన్ని కులాలకి అన్ని మతాలకి సంబంధించి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అని ప్రవేశపెడతా ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఏమీ కూడా తెలుగుదేశం వాళ్ళు ఈ కార్యక్రమాలు మేము అధికారంలోకి వస్తే మేము చెయ్యమని చెప్పే ధైర్యం లేదు। ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో రకంగా బురద చల్లడమే, మరి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు? ఎంతసేపు వాళ్ళ కమిషన్లు కక్కుర్తులు కాంట్రాక్టులు అట్లకే డబ్బంతా గవర్నమెంట్ డబ్బంతా అట్లకే పోయేది, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైతే చేస్తామంటున్నారో ఇటువంటి మధ్యవర్తి ఎవరూ లేకుండా ఎక్కడ కమిషన్లు కానీ ఏమీ లేకుండా డైరెక్ట్గా మీ అకౌంట్కే ఇస్తున్నారు, మధ్యవర్తులు ఉంటే వాళ్ళ కమిషన్లు ఉంటే లేదంటే పేదలకు సరిగ్గా చేరమన్న ఉద్దేశంతో డైరెక్ట్గా పేద ప్రజలకే ఇస్తున్నారు, ఇక్కడ ఎక్కడ కూడా పార్టీలు కానీ కులాలు కానీ మతాలు కానీ చూడలేదు। అర్హత ఎవరైతే ఉందో వారందరికీ కూడా మరి ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలుపరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తూ మరి ఇప్పటికే వాతావరణం మరి ఎండ కూడా వచ్చింది, మీ అందరికీ కూడా ఇక్కడ మరి చాలాసేపు అయింది ఇక్కడికి వచ్చి, ఎక్కువసేపు మిమ్మల్ని ఉంచడం కూడా భావ్యం కాదు, మీ అందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఒకటి
మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈ రకంగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఆశీస్సులు ఆదరణ ఎల్ల వేళ ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. హృదయపూర్వక నమస్కారాలండి. మరి అప్పుడే మనం ఇది మూడో సంవత్సరం అమ్మఒడి అందుకోవడం, మరి అలాగే ప్రతి ఒక్కరూ కూడానండి మీ యొక్క పిల్లల్ని స్కూల్కి పంపించాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా మనం ఉచితంగానే తీసుకుంటున్నాము. ఇది వరకు బుక్స్ అనే అవన్నీ చాలా కొనేవాళ్ళం, సంవత్సరంలో కోడి డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళం బుక్స్కి వాటికి అనేసి. ఈ మూడు సంవత్సరాలు కూడా మనం ఒక్క రూపాయి పిల్లల నిమిత్తం మనం ఖర్చు పెట్టింది లేదండి. మరి అవన్నీ మీరు గుర్తుపెట్టుకుని మన జగనన్న ఇంకా మనకు అనేక సేవా పథకాలు చేయాలంటే మనందరి సపోర్ట్ కూడా ఆయనకు ఉండాలి. అలాగే మన ఎమ్మెల్యే గారికి కూడా మన సపోర్ట్ ఉండాలండి. మీ అందరూ కూడా మీ పిల్లల్ని పంపించండి. వాళ్ళు పంపించేశాను వెళ్ళిపోయారని అనుకోవద్దు. మీ పిల్లలు ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నారా లేదని మీరు కూడా గమనించాలండి. ఎందుకంటే ఈ రోజుల్లో అయితే పిల్లలు అందరూ భవిష్యత్తును పోగొట్టుకుంటున్నారు. మనమైతే అలా కాదండి, మన అందరి పిల్లలకి బంగారు భవిష్యత్తును ఇవ్వాలండి. ఆయన ఎంతగా పోరాడుతున్నారో అలాగే తల్లిదండ్రులుగా మన వంతు బాధ్యత కూడా మనం నిర్వర్తించాలండి. మీ యొక్క పిల్లలు డైలీ స్కూల్కి వెళ్తున్నారా లేదా, వాళ్ళు చదువుకుంటున్నారా లేదా అని కూడా చూడండి. మనకు పథకాలు వస్తున్నాయి లేదా కానీ మన పిల్లలు కూడా వెళ్ళాలి. ఆయన అన్ని పథకాలు ఇస్తున్నారంటే అవి మనకు అందాలంటే ముఖ్యంగా మన పిల్లలు బడికి వెళ్ళాలండి. అందుకనేసి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పిల్లల్ని బడికి పంపించండి. వాళ్ళకి మంచి జీవితాన్ని ఇవ్వండి. మనకులాగా కూలి పనులు చేసుకునే అయితే పరిస్థితి అయితే పిల్లలకి రానివ్వద్దు. ప్రతి ఒక్కరు కూడానండి, ఎవరు కూడా పిల్లల్ని పనికి పంపించవద్దు. మంచిగా మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తారని ఆశిస్తున్నాను. సూర్యనారాయణ గారికి నా మనస్పూర్వక నమస్కారాలు. అలాగే సభలందరూ అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన అమ్మఒడి తల్లిదండ్రులందరికీ నా నమస్కారాలు. పిల్లలకి నా దీవెనలు. మనం అందరం ఇక్కడ ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు, కానీ ఇదివరకు ఓన్లీ టెక్స్ట్ బుక్లు మాత్రమే మనకి ఇచ్చేవారు. అది కూడా ఓసీలకి ఉండేవి కాదు, అలాగే అందరికీ వచ్చేవి కాదు. ఒకవేళ ఏమన్నా యూనిఫామ్స్ అయినా ఏమైనా మనమే అన్నీ మనకే, నోట్స్లు కానీ ఏదైనా. కానీ ఈరోజు మనకి పుస్తకాలు, టెస్ట్లు, మళ్ళీ యూనిఫామ్స్, షూ, సాక్సులు, రెండు జతల సాక్సులు, అలాగే బ్యాగ్ అన్నీ ఇచ్చి మనకి పిల్లల్ని స్కూల్కి పంపించడానికి గాను మనందరి ఖాతాల్లోనూ అమ్మఒడి కార్యక్రమంతో 15,000 రూపాయలు మన అకౌంట్లో, ఓన్లీ మన తల్లుల అకౌంట్లో మాత్రమే జమ చేస్తున్నారు. ఈ రోజు వరకు ఇలాంటి కార్యక్రమం నాకు తెలిసి నేను చూడలేదు. ఈ 3 సంవత్సరాల నుంచి కూడా, ఇది 3వ సంవత్సరం మనం అందుకోవడం, ఈ 3 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూగా జరుగుతూనే ఉంది. ఏ రోజు ఆగలేదు. మరి అర్హులు అన్న ప్రతి ఒక్కరికి వచ్చింది. అలాగే ఇదివరకు పిల్లలు కాస్త బయట తిరగడం అలాగే కనిపించేవారు. ఈ పథకం వచ్చిన తర్వాత చాలామంది పిల్లలు స్కూల్కే వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆర్థికంగా సహాయం అందుతుంది కాబట్టి. అందరినీ చదవాలి, అందరికీ విద్య అందాలి అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.